ఈ నెలలో మృగశిర కార్తే వస్తున్న సందర్భంగా మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మంచి చేపల పులుసు రెసిపీ ఎలా చేయాలో చూపించడం జరిగింది. హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ శ్రవంతి, వెల్కమ్ టు ఎం స్క్వేర్ విఎఫ్ఎక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మనం వీడియోలో ఈజీగా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 1 కేజీ చేపలు తీసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కడిగి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ నూనె, అన్ని మంచిగా కలిసి ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ముక్క విరగకుండా మెల్లగా ముక్కకు మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేయించుకుందాం. మెంతులు మంచిగా వేగిన తర్వాత అవి తీసేసి 10-15 లవంగాలను వేయించుకుందాం. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువ వేశాను, మీరు తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేయించుకుందాం. అవి వేగిన తర్వాత తీసి వేయించుకున్నదాన్ని తీసి చల్లార్చుకోవాలి. తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిగడ్డను కాల్చుకొని చల్లార్చుకుందాం. తర్వాత వేయించుకున్నదాన్ని మిక్స్ పట్టుకోవాలి. నెక్స్ట్ 200 గ్రాముల వరకు చింతపండును నానబెట్టుకుందాం. చేపల కూరకు సరిపోయేలాగా వెడల్పు ఉన్న 1 గంజును తీసుకుందాం. ఇందులో 4.5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇందాక మనం 1 స్పూను ముక్కలలో వేసాం కాబట్టి అది ఇది కలిపి 5.5 స్పూన్లు అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. నూనె వేడైన తర్వాత 4 పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసుకుందాం. 1 మీడియం సైజ్ టమాటో వేయాలి. నూనెలో కొంచెం టమాటోలు మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా మంచిగా వేగాక నూనె పైకి తేలుతుంది, అప్పుడు అందులో మనం మిక్సీ పట్టిన పొడిని వేసుకుందాం. అది కూడా నూనెలో వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకుందాం. ఒకసారి కలుపుకొని తర్వాత చేప ముక్కలని అందులోకి ఒకటొకటిగా మెల్లగా వేసుకోవాలి. చేప ముక్కలు అన్ని వేసుకున్న తర్వాత ఒకటొకటిగా చేప ముక్కలను అందులోకి వేసుకుందాం. తర్వాత మెల్లగా కొంచెం ముక్కలను తిప్పుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తర్వాత మూత పెట్టి 10 నిమిషాల తర్వాత నానబెట్టిన చింతపండు పులుసును అందులో పోయాలి. పులుసు సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టించుకోవాలి. చేపల కూర ఇలా గంట పెట్టి తిప్పుకుంటే ముక్కలు విరగవు. మళ్ళీ 10 నిమిషాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసి మెల్లగా కలిపి గంజును తిప్పుకోవాలి. తర్వాత కొత్తిమీరను వేసి 5 నిమిషాలు స్టవ్ పైన సిమ్లో ఉంచి దించుకోవాలి. అంతేనండి, చేపల కూర రెడీ అయింది. ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుంది ఈ చేపల కూర. ఈరోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది.
ఈ నెలలో మృగశిర కార్తె వస్తున్న సందర్భంగా మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మంచి చేపల పులుసు రెసిపీ ఎలా చేయాలో చూపించడం జరిగింది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ M² VFX & Box.